ఫ్యాక్ట్ నెంబర్ 1, చాలా రకాలైన గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాటికి ఎటువంటి స్మెల్ అనేది ఉండదు. కానీ ఈ గ్యాసెస్ని ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు వాటికి ఫ్రేగ్రెన్స్ అలాగే సెన్సిబుల్ మెటీరియల్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఈ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మనం ఆ స్మెల్ని పసిగట్టి ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ కాకుండా ముందుగా మనం అలర్ట్ అవ్వడానికి ఈ ఫ్రాగ్రెన్స్ని యాడ్ చేస్తారు. ముఖ్యంగా ఎల్పిజి గ్యాసెస్ అలాగే సిఎన్జి గ్యాసెస్లో దీన్ని ఎక్కువగా వాడడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2లోకి వెళ్లే ముందు, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఫ్రీయే కదా. అండ్ పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ భూమి మీద ఉన్న అన్ని కాంటినెంట్స్ యొక్క నేమ్స్ అనేవి ఏ లెటర్తో అయితే స్టార్ట్ అవుతాయో అదే లెటర్తో ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏషియా కాంటినెంట్ని చూస్తే ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది అలాగే ఏ లెటర్తో ఎండ్ అవుతుంది. అమెరికా అయినా కూడా సేమ్ అదే లెటర్తో స్టార్ట్ అవుతుంది అదే లెటర్తో ఎండ్ అవుతుంది. సో స్క్రీన్ మీద మీకు అన్ని కాంటినెంట్స్ యొక్క నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి, వీటిలో మీరు గమనించవచ్చు. అలాగే యూరోప్లో కూడా ఈతో స్టార్ట్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రతి ఒక్క జీవరాశికి మనం ఏదో ఒక పేరు పెడుతూనే ఉన్నాం. కానీ మనుషుల్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఎక్కువ మనుషులకి ఉన్న కామన్ నేమ్ ఏంటో తెలుసా? మొహమ్మద్. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన బాడీలో చాలా ఆర్గన్స్ ఉంటాయి. కానీ వీటిలో మజిల్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఈ మజిల్స్లో అన్నిటికన్నా మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏంటో తెలుసా? మన నాలుక. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ వరల్డ్లోని చాలా రకాలైన ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు చాలా రకాలైన పెయింటింగ్స్ని వేశారు. కానీ చాలా స్పెషల్ పెయింటింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిలో మోనాలిసా పెయింటింగ్ కూడా ఒకటి. ఈ మోనాలిసా పెయింటింగ్లో ఉన్న మనిషిని మనం చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ మనం దాంట్లో మిస్ చేసిన కామన్ పాయింట్ ఏంటో తెలుసా? మోనాలిసాకి అసలు ఐబ్రోస్ అనేవి ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇంటర్నెట్ యూసేజ్ పరంగా ఈ వరల్డ్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 90 crore యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ఈ కంట్రీలో. 63% ఆఫ్ ద చైనీస్ పీపుల్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ యూసేజ్ పరంగా సెకండ్ ప్లేస్లో ఉంది మన ఇండియా. 75 crore పీపుల్ యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు మన కంట్రీలో. మొత్తం ఇండియన్ పాపులేషన్లో 55% ఆఫ్ ద పీపుల్ ఇంటర్నెట్ని వినియోగిస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అమెరికా ఉంది, 31 crore యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 96% ఆఫ్ ద అమెరికన్ పీపుల్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. అంటే కేవలం 4% పీపుల్ మాత్రమే ఇంటర్నెట్ని వినియోగించట్లేదు. అలాగే ఈ మొత్తం వరల్డ్లోనే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇంటర్నెట్ని యూజ్ చేస్తారో వారే అమెరికన్ పీపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 7, టంగ్ ట్విస్టర్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఏ పదాలను అయితే మనం వరుసగా దాన్ని కంటిన్యూ చేయకుండా చెప్పలేమో వాటిని టంగ్ ట్విస్టర్స్ అంటారు. అయితే ఇంగ్లీష్లో మోస్ట్ టంగ్ ట్విస్టర్ ఏంటంటే 6th sick షేక్స్ 6th sheep's sick అనమాట. ఈ సెంటెన్స్ని మీరు కావాలంటే ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చెప్పగలరు, తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా రిపీట్ చేయలేరు. కావాలంటే వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలవ ఉండి పాడవకుండా ఉండే ఒకే ఒక్క ఫుడ్ మెటీరియల్ హనీ. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ వరల్డ్లోనే చాలా జీవరాశులు ఉన్నాయి. కానీ వీటన్నిటిలో ఎక్కువ కాలం నిద్రపోయే జీవి ఏంటో తెలుసా? నత్త. అదే స్నెయిల్ అనమాట. ఒక్కొక్క నత్త 3 సంవత్సరాల పాటు నిద్రపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లిక్ యువర్ ఎల్బో. దీని యొక్క అర్థం ఏంటంటే మీ చెయ్యి యొక్క ఎల్బోని మీరు మీ నాలుకతో అస్సలు టచ్ చేయలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనం పెంచుకునే డాగ్స్ కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ఎటువంటి కుక్కలకైనా సరే మనం చాక్లెట్స్ని అనేవి ఇవ్వకూడదు. ఎందుకంటే చాక్లెట్లో ఉండే థియోబ్రోమైన్ అనే ఒక కెమికల్ని డాగ్స్ తీసుకోవడం ద్వారా వాటి యొక్క హార్ట్ అండ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఆ కుక్కలు వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఎప్పుడైనా చాక్లెట్స్ని డాగ్స్కి అయితే ఇవ్వద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఈ వీడియోని చూస్తున్న 95% ఆఫ్ ద పీపుల్ ఫ్యాక్ట్ నెంబర్ 10లో మన నాలుకని ఎల్బోకి టచ్ చేయలేమన్నాం కదా, సో దాని ఎక్స్పెరిమెంట్ని ఖచ్చితంగా చేసి ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, మన భూమిలో ఉన్న మొత్తం బంగారాన్ని బయటకు వెలికి తీసినట్లయితే మన మోకాళ్ళ వరకు ఆ గోల్డ్ అనేది ఉంటుంది. అంటే అంత బంగారం ఉంది మన భూమి లోపల. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, వీలైతే ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వాళ్ళకి మీరు షేర్ చేస్తే మీకు కూడా పెద్ద నాలెడ్జ్ ఉందనుకుంటారు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.